ఆంధ్ర ఓటి న్యూస్ కి స్వాగతం. జి మాడుగుల ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి మృతదేహం తరలింపులో హైడ్రామా. ప్రభుత్వం స్పందించకుండా డెడ్ బాడీ ఇక్కడే ఉంచి మమ్మల్ని ఇక్కడే ఉంచి ఏదో కాలయపన చేస్తామని చూస్తే ఖచ్చితంగా మేము నిద్రపోం. సరే కదా, ఈ ప్రభుత్వానికి కూడా ఈ రోజు నిద్ర నేను పట్టనివ్వను. ఈ రోజు మాకు ఈ చలిలో మీరు ఉంచుతామన్న ప్రయత్నం గాని మీరు ఆ నిర్ణయం గాని మీరు తీసుకుంటే మేము ఎందుకండి ఈ చలిలో చావాలి. విశాఖ కేజీహెచ్ నుండి వస్తున్న విద్యార్థి మృతదేహం వద్దకు ఎవరూ వెళ్లకూడదని పోలీసుల ఆంక్షలు. పోలీసుల ఆంక్షలతో పాడేరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అల్లూరు సీతారామరాజు జిల్లా జి మాడుగుల ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఈ నెల 6వ తేదీన ముగ్గురు విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో 9వ తరగతి చదువుతున్న జర్త కొండబాబు అనే విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో ఈ నెల 14వ తేదీన గిరిజన సమాఖ్య జిల్లా నేతలు కోడ రాధాకృష్ణ, జల్లి రాజాబాబు పాడేరు జిల్లా ఆసుపత్రికి వైద్యం నిమిత్తం తీసుకుని వచ్చారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన విశాఖ కేజీహెచ్ కు విద్యార్థిని తరలించారు. కేజీహెచ్ లో వైద్య సేవలు పొందుతూ కొండబాబు 15వ తేదీన మృతి చెందాడు. విద్యార్థి మృతిపై విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళన నేపథ్యంలో సాంకేతిక కారణాలలో ఇతర కారణాలు తెలియదు కానీ 3వ రోజు శవపంచనామా జరిపి సాయంత్రం వేళ విశాఖ నుండి మృతిని స్వగ్రామం పెదబైలు మండలం ఇంజరికి పంపారు. పాడేరు ఐటీడీఏ వద్ద మృతుని బంధువులు, కుటుంబ సభ్యులు మృతదేహం కోసం పదుల సంఖ్యలో వచ్చి ఉండగా మృతదేహాన్ని పాడేరు మీదుగా రానియకుండా మరో మార్గం ద్వారా పోలీసులు పంపిస్తున్నారనే సమాచారంతో కందమామిడి జంక్షన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నా కొడుకు గుండెలకుంటే వెళ్ళి పొడిసి వేయడం, కుత్తిగా ఎక్కి మట్టి వేయడం మాకే తిరుగుతుందా? అందరు పిల్లాలి, పిల్లలకి ఎత్తుకుని తిని నేను కష్టపడి ఎత్తుకుని తిని ఎంత నీళ్ళు పోస్తున్నావు, ఎంత పసుపు పెడు నూరి పూస్తున్నావు, ఏ కొడతామో రయ్యో అదంతా నాకు అవసరం కాదు. ఇప్పుడు నా పిల్లాడే కావాలి, నా జీతమే కావాలి, నాకు అదంతా కాదు. వాడు పాడడానికి కూడా తినేవిస్తాను నేను. ఏం కావాలి సార్? మా మా ప్రాణం పో మా తమ్ముడు ప్రాణాలు పోయింది కావాలి, మా ప్రాణాలు కావాలి సార్. ఆ ప్రాణం పోయిన వాళ్ళకి, ప్రాణం తీసిన వాళ్ళకి కూడా ఊరుకోం సార్. అంటే వాళ్ళు సరైన సమాధానాలు చెప్పేదాకా లేదా మరి టీచర్స్ కూడా వాళ్ళ కోఆపరేషన్ వల్ల కూడా ఉండిపోయింది సార్. వాళ్ళ కోఆపరేషన్ వల్లనే కూడా మా తమ్ముడు చనిపోయాడు. ఎందుకంటే అంతలు జరిగినప్పుడు కూడా మాకు చెప్పలేదు ఆ సాక్షి వల్ల. ఎందుకంటే 6వ తారీఖు అలా జరిగింది సార్. 6వ తారీఖు జరిగిన తర్వాత ట్రీట్మెంట్కి ఎప్పుడు పంపించారో తెలియదు సార్. మళ్ళీ 11వ తారీఖు ఇంటికి పంపించారు సార్. కనీసం సాక్షి ఏమైంది కూడా చెప్పలేదు. సాక్షి భయపెట్టించడం వల్ల కదా పోలీసులకు భయపెట్టించారేమో సార్, అందుకని ఇంటికి వచ్చి అమ్మనంతో చెప్పలేదు. మాకు ఎవరితో చెప్పలేదు, చెప్పొద్దని చాలా బెదిరించాడు అనుకుంటా సార్, అందుకే చెప్పలేదు. మా తమ్ముడు చెప్పకుండా ఉన్నాడు. ప్రాణాలు పోయేటప్పుడు ముక్కుతువా నోరుతువా బ్లడ్ వచ్చినప్పుడు ఇంటికి వచ్చి ఏం జరిగింది అని అందరు గట్టిగా అడిగితే, అమ్మ నాన్న అడిగితే లేదు నాకు ఇలా ఇలా చేసి కొట్టేశారు, పడుకున్నప్పుడు గట్టిగా గుండెల మీద తన్నేశారు, నోరు మూసేసి గొంతం ఎక్కి మట్టేశారు అని చెప్పారు. వెంటనే హాస్పిటల్ తీసుకురావడం అయింది. పాడేరు హాస్పిటల్ తీసుకొస్తే లేదమ్మా ఇక్కడ ఇది చాలా సీరియస్గా ఉంది కేసు అనేసి వెంటనే వైద్యం పంపించారు సార్. వైద్యం పంపించిన తర్వాత అక్కడ కొట్టిన కుర్రోలు పేరు చెప్పి చనిపోయాడు సార్. మాకు న్యాయం జరగాలి సార్, న్యాయం జరిగేంత వరకు మేము కదలేదు లేదు సార్. అసలు యాక్చువల్ గా మేము మినిమం చూసి పెట్టి టీచర్ని అడగాలనుకున్నాం సార్, మా అబ్బాయికి ఏం జరిగింది? 6వ తారీఖు జరిగిన తర్వాత 9వ తారీఖు వరకు మీరు ఏం చేశారు? అసలు యాక్చువల్ గా జీఎమడుగులు హాస్పిటల్ ఉంది, నురమతి కానీ మీ మధ్య ఏదో లేదు కదా, కనీసం మీరు హాస్పిటల్ జాయినింగ్ చేస్తే బాగుండేది అని మేము అడగాలని చెప్పి వెళ్ళిన తర్వాత మాకు ఎవరికి అక్కడ స్కూల్ ఎంటర్ చేయట్లేదు సార్. అయితే దీని కారణం ఏంటి? ఎక్కడ ఆపేశారు మీకు? ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు బయటకు గ్రౌండ్ ఇక్కడ రావద్దని చెప్తున్నారు.
మేము అక్కడ వెళ్ళింది ఆ టీచర్స్ మీద డెవలపర్లకి కొట్టుకోవడం కోసం వెళ్ళాను వెళ్ళడం లేదు సార్ అయితే మా అబ్బాయికి ఇలా జరిగినప్పటికీ ఎందుకు చెప్పట్లేదు అని చెప్తాను వెళ్ళినాను మరి అయితే ఈ ప్రిన్సిపాల్స్ కి పోలీస్ వాళ్ళకి అక్కడ ఎటువంటి సంబంధాలు ఉండవచ్చు అని చెప్పి మేము అనుకుంటున్నాం సార్ విద్యార్థుల మధ్య ఘర్షణ ఘటన మృతి చెందినటువంటి జట్ట కుటుంబ కొండబాబు కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి గత 5 రోజులుగా మేము ఉద్యమం చేస్తా ఉన్నాం. విశాఖ కేజెచ్లో జట్ట కొండబాబు వైద్యం పొందుతూ 15వ తేదీన మృతి చెందిన విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే మృతి చెంది దాదాపు ఈరోజు 3 రోజు అవుతున్నా కూడా కనీసం బాడీ బంధువులకు ఇచ్చే పరిస్థితిలో ఈరోజు అధికారులు ప్రభుత్వం ఏమో ఉందంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు వరకు బాడీ వాళ్ళ సొంత గ్రామానికి చేరుకునే పరిస్థితి లేకుండా ఈరోజు అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఉంది. ఇదంతా కేవలం అధికారులు ప్రభుత్వం తప్పించుకోవడం కోసం ఈరోజు దొంగచాటున డెడ్ బాడీ తీసుకెళ్లే పద్ధతిలో ఈరోజు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈరోజు దొంగదారిన తీసుకువెళ్తుంటే మేము డెడ్ బాడీ ఆపినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా జర్త కొండబాబు కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జత్తకొండబాబు కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్సిగ్రెస్ ఇవ్వాలని చెప్పేసి ఆ కుటుంబానికి ఏదో ఒక ఉపాధి గవర్నమెంట్ ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా జత్తకొండబాబు చనిపోవడం గల కారణం కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కఠినంగా ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముందు ఐటీడీఏ పాడేరు ఐటీడీఏ పిఓ గారు నిర్లక్ష్యం వల్లనే ఎక్కువ శాతం గిరిజన ప్రాంతంలో గిరిజన విద్యార్థులు మరణాలు చెందుతూ ఉన్నారు కాబట్టి ఐటీడీఏ పిఓ గారు వచ్చి సమాధానం చెప్పేంత వరకు బాడీ కదలేదు లేదని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరు వస్తున్నారని ఇక్కడ మీరు ఆపారు? ఇది పద్ధతి కాదు. డెమోక్రసీలో మనం ఉన్నాం. ఏమైనా మాట్లాడాలన్నా మేము కూడా డెమోక్రసీ పద్ధతిలో ముందుకెళ్తాం. పదండి కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చున్నాం, అక్కడ మాట్లాడదాం. అంతేగాని ఈ చలిలో ఈ కొండల్లో మమ్మల్ని కూర్చోబెట్టి ఇబ్బంది పెడితే ఎవరిని కూడా సహించేది లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ఆదివాసీ విద్యార్థులు అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి చులకన. ఆ చులకన భావం వలనే వీళ్ళేం చేస్తారులే, మళ్ళీ వెళ్ళిపోతారులే అన్న పద్ధతిలో ఈరోజు ఏసీ రూముల్లో కూర్చొని అధికారులు ఉన్నారు. ఖచ్చితంగా మేమేటో అయితే మనం లోతుగా దీన్ని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఉమ్మడి విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో విద్యార్థి సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఎవరు కూడా ఏ స్కూల్లో కూడా ఎలా లేదు. అంటే విద్యార్థుల యొక్క బాగోగులు ఎలాగున్నాయన్నది తెలిసేది ఎవరికండి? విద్యార్థి సంఘ నాయకులకే కదా, ప్రజా సంఘ నాయకులకే కదా. ఈరోజు ఏజెన్సీలో ఆ పరిస్థితి లేదు. దానికి పూర్తి కారణం ఐటీడీ అధికారులే. కొత్త నిబంధనలు పెట్టి వీళ్ళేదో మంత్రుల్లాగా, వీళ్ళేదో గవర్నమెంట్ లాగా విద్యార్థుల సమస్యలు తెలుసుకోవటానికి వెళ్ళినా గేట్లు తాళాలేసే పరిస్థితి ఈరోజు మరి తెచ్చుకున్నారంటే కేవలం దానికి ఐటీడీఏ పిఓ గారే నైతిక బాధ్యత వహించాలి. గతంలో ఏనాడు ఇటువంటి విద్యార్థి మరణాలు లేవు, కానీ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా విద్యార్థి మరణాలు మనం చూస్తున్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ జిల్లాలో ఉన్న కలెక్టర్కి కానీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే విద్యార్థి మరణం ఉందో, ఎవరైతే దానికి బాధ్యులయ్యారో వారికి కఠినంగా శిక్షించాలి. అలాగే కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రెస్ చెల్లించాలి. ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి కొండబాబు లేని లోటు తీర్చాలంటే ఖచ్చితంగా కుటుంబానికి ఉద్యోగం ఒకటి ఇవ్వాలని ప్రజా సంఘాలుగా ఈ ప్రభుత్వానికి అధికారులకి ఒక పక్క హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం. అధికారులు కంపల్సరీగా ఇక్కడ రావాల్సిందే, వచ్చి తీరవలసిందే. పాడేరుకి 2-3 కిలోమీటర్లు ఉంది, కానీ ఈ ప్రాంతంలో ఎందుకండి ఆపారు? అంటే ఆ బాడీలో వాచింగ్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.